హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పరమశివుడు భక్తులకు తోడుగా ఉండి అన్ని కష్టాలు దూరం చేస్తాడు అన్న సమయాలను వారికి తోడుగా నిలుస్తాడు ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక భక్తుణ్ణి ఆ శివయ్య ఎలా కాపాడాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఘటన స్వీడన్లోని ఒక భక్తుడిది ఒక వ్యక్తి తన పరివారంతో కలిసి స్వీడన్లో నివసిస్తున్నాడు రెండు వేల పదిలో యాడమ్ అనే ఈ వ్యక్తి వివాహం జరిగింది అందరూ సంతోషంగా ఉన్నారు ఈ సంవత్సరం ఫిబ్లో ఒక పాప పుట్టింది కూడా వారికి ఆ పాప చాలా అందంగా ఉంది అయితే ఈ పాపని కొన్ని కారణాల వల్ల హాస్పిటల్లోనే ఉంచారు డాక్టర్లు పూర్తిగా పరీక్షించి ఏ ప్రాబ్లం లేదు అని అన్నారు సరే అని తిరిగి ఇంటికి పంపించారు అందరూ సంతోషంగా ఉన్నారు ఇలా ఉండగా కొన్ని రోజులు గడిచింది ఒకరోజు పాప చాలా నీరసంగా అనారోగ్యంగా కనిపించింది ముందు నార్మల్ ఫీవర్ అనుకున్నారు కానీ ఎంతలా ప్రయత్నించినా ఏం కాలేదండి డాక్టర్లు కూడా బాగా ప్రయత్నాలు చేశారు అంతలో బాగా చెక్ చేయగా ఆ చిన్న పాపకి ఏదో తెలియని వ్యాధి ఒకటి సోకింది ఎంతలా ప్రయత్నించినా పూర్తిగా దాని వివరాలు తెలియడం లేదు అన్నారు డాక్టర్లు దాంతో ఆడం వారి కుటుంబం భయంతో వణిగిపోయింది ఏమిటి ఇంత చిన్న పాపకి ఏమిటి ఆ వ్యాధి దాని పేరు డాక్టర్లకు కూడా తెలిగిపోతే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అంటే శివుడిని పూజించడం మొదలుపెట్టారు ఇండియాకి చాలాసార్లు వచ్చి కాశీని దర్శించేవారు వారు అలా ఈ కఠిన పరిస్థితుల్లో వారు ఆ శివయ్యను భారం వేసి తలుచుకోవడం మొదలుపెట్టారు హాస్పిటల్లో ఈ పాపను చూపిస్తూ ఉన్నారు అలా ఆడమ్ శివయ్య విగ్రహం ముందు నిలబడి ప్రార్థన చేస్తూ అలాగే ఏడవటం మొదలుపెట్టాడు అప్పుడు ఒక శబ్దం భయపడకు నేను నీ బిడ్డకు తోడుగా ఉన్నాను అని తెలిపింది అది విని ముందు భయపడ్డాడు ఆడమ్ అలా చివరిగా ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు అప్పుడు అక్కడ ఒక డాక్టర్ అతని పేరు రుద్ర అతను చాలామందికి ప్రాణాలు పోశాడు చివరిగా ఇతను వచ్చి పాపను పరీక్షించి తన శరీరంలోని రక్తం పూర్తిగా పాడైందని అందుకే పాప తట్టుకోవడం లేదన్నాడు కంగారు పడొద్దు నేనున్నాను అంటూ ఎన్నో గంటల ప్రయత్నం తర్వాత ఆ పాపకి రక్త మార్పిడి చేసి ఆమెను బతికించాడు ఈ విషయం తెలిసి ఎంతో సంతోషించారు యాడమ్ కుటుంబ సభ్యులు తన కూతుర్ని కాపాడిన రుద్ర అనే డాక్టర్కి థ్యాంక్స్ చెప్పుదామని వెళ్ళగా అక్కడ వేరే డాక్టర్ ఉన్నాడు అతని పేరు డాక్టర్ యాంటోనీ అయితే రుద్ర అనే డాక్టర్ కోసం వచ్చాననగా అలాంటి డాక్టర్స్ ఎవరూ లేరు ఇక్కడ నేను రెండు రోజులుగా ఇక్కడే ఉన్నాను అన్నాడు అది విని ఆశ్చర్యంగా ఇంటికి వెళ్ళి అందరికీ విషయం చెప్పాడు తన బిడ్డను కాపాడింది ఎవరో కాదు సాక్షాత్తు శివయ్య అని అర్థమైంది అతనికి భక్తిలో శక్తి ఉంటుంది నిజమైన భక్తులకు శివయ్య ఎప్పుడు తోడుగా ఉంటాడు ఈ సంఘటన ద్వారా తెలిసింది మీరు కూడా ఈ విషయంపై ఏమని కామెంట్ చేస్తారో చేయండి మీరు శివయ్య భక్తులైతే ఖచ్చితంగా ఓం నమ అని టైప్ చేయండి మీ జీవితంలో కూడా ఇలాంటి చమత్కారాలు ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి మిగతా వాళ్ళు కూడా చదువుతారు శివుని భక్తులు అవ్వడమే మన ధ్యేయంగా పెట్టుకుందాం మాకు కూడా చాలా సంతోషం ఈ వీడియో చేసినందుకు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి